सर्वेश्वरा पापहरा मरिय कुमारा सर्वजन रक्षका मायेसुदेवा स्तुतियंतु मया माध्यान वंदे नडिपिंपु मया नी आत्मतो नी అయ్యా ఈ విధంగా త్రియేక దేవునికి ముందుగా స్తుతి స్తోత్రములు చెల్లించుకున్న వారమై మన కథను వింటున్న శ్రోతలందరికి వందన శతాలు అర్పించుకున్న వారమై మూడు రోజులు చేప కొడుకులో ఉండి తిరిగి ఒడ్డున కక్కబడి దేవదేవుని సందేశాన్ని నినివే పట్టణస్థులకు తెలియజేసి వారందరినీ దేవుని మార్గంలో నడిపించిన యోనా చరిత్రను నేడు మనం బుర్రకథ రూపంలో గానం చేస్తున్నామయ్యా సోదర యోనా చరిత్రను విషయముగానే యెహోవ సన్నిధి నుండి యోనా బయలుదేరినాడా పట్టణమునకయ్యా పైనము అయ్యాడా సోదర యోనా చరితను విషయముగా తన ఈ సమునకు సూటిగా పోవ మనమున ఏ జాడా సోదర యోనా చరితను విషయముగా ఊరికి పోయి ఆలోచించాడవాడయుడి తార్చుకు పోవా చూడగలిగినాడవా సోదర యోనా చరితను విషదముగా ఎక్కి ఓడలో ప్రయాణికుల ప్రక్కన చేరాడా మాటలను ముట్టించినాడా ఈ విధంగా యెహోవా దేవుడు యోనాతో యోనా నీవు వెంటనే నీనేవే పట్టణానికి వెళ్లి వెళ్లి అక్కడ వారందరితో నా సందేశాన్ని వినిపించమని చెప్పగా చెప్పగా యోనా యెహోవా మాటను ధిక్కరించి ధిక్కరించి నీనేవా పట్టణానికి కాక కాకుండా వాడ ఎక్కి అది
తార్షీసు పట్టణానికి పారిపోతూ ఉన్నాడు. పారిపోతున్నాడు. అది చూసినటువంటి యెహోవా దేవుడు మండిపడి ఏం చేశాడయ్యా అనగా, యెహోవా దేవుడు సంద్రమ మీద తుఫాను రేపాడా. సోదర యోనా చరితను విషదముగా నేడే ఓడబ్రద్దలై పోవగానయుండే సోదర యోనో చరితను విషదముగానేడే. నావికులందరూ భయపడినారు చావు తప్పదంచో. సోదర యోనో చరితను విషదముగానేడే. ఈ విధంగా యోనా ఎక్కిన ఓడ తుఫాను గాలికి బ్రద్దలై పోవుడు సిద్ధముగానున్న తరుణములు నావికులందరూ ఏం చేశారయ్యా? ప్రాణాలు దక్కించుకునుటకు వారు ప్రార్థన చేశారు. అవునమ్మను గోడు గోడు నా ఏడ్చుతూ అందరు గోల పెట్టినారు. చేయుట కొరకు పడవే సిరి సరుకు అయ్యయ్యో ఎవరి దేవుళ్లకు వారు ప్రార్థనలు చేయండన్నారా. ఈ విధంగా వాడ మునిగిపోవటకు సిద్ధంగా ఉన్న తరుణంలో నావికులు ప్రయాణికులందరితో అది ఎవరి దేవుళ్ళను వారు ప్రార్థన చేయమన్నారు. అందుకే యెహోవా దేవుని ఎరుగని వారంతా తాము నిత్యము సేవించి పూజిస్తున్నటువంటి దాగోను దేవతమ్మ వారిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఏ విధంగానయ్యా? దాగోనమ్మా నీకు దండాలమ్మా, దాగోనమ్మా నీకు తల్లివే నీవమ్మా, అల్లా కపటము లేని తల్లివే నీవమ్మా. పిల్ల పాపల మెల్ల నిన్నే నమ్మితిమమ్మా, పిల్ల పాపల మెల్ల నిన్నే నమ్మితిమమ్మా. ఎల్ల కాలాలలోనూ చల్లంగా చూడమ్మా, దాగోనమ్మా నీకు దండాలమ్మా, వరమ్మా దాగోనమ్మా నీకు దండాలమ్మా, దాగోనమ్మా నీకు దండాలమ్మా. కష్టకాలంబులో మేము ఉంటుమోయమ్మా, కష్టకాలంబులో మేము ఉంటుమోయమ్మా. తుఫానులో తుఫానులో వాడ మునిగిపోతుందో అమ్మా, చావు నుండి మమ్ము బ్రతికించగరావమ్మా. దాగోనమ్మా నీకు దండాలమ్మా, ఓగులు చూడంగా మా కై వెలిసావమ్మా. దాగోనమ్మా నీకు ఎవరు దేవుళ్ళని వారు మొక్కుకుంటున్నారు. నావికులు ఓడలోని సరుకునంతా సముద్రంలో పడవేస్తున్నారు. అయితే యోనా నిర్భయంగా ఓడ దిగువ భాగానికి పోయి నిశ్చింతగా నిద్రపోతున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. అది చూచిన నావికుడు యోనాతో ఏమంటున్నాడయ్యా? నిద్రపోతావో నిద్రపోతుగా నీ దేవురయ్యాగా ఉరకలు పెట్టి నిద్రపోవుటకు బుద్ధి లేదటయ్యా. మనకందరకు చావు తప్పదయ్యా. సోదర యోనా చరితం
నిద్ర లేపి ఏమంటున్నాడయ్యా ఏమంటున్నాడయ్యా ఓడ మునుగయు మనమందరము చావనయుండంగా ఓ పెట్టియు నుద్రప ఊటకు నీవెం కూడబోయ్యా అమ్మయ్యా వినరా సోదర యోనా చరితను విషదముగానే అనియు నావికుడు బిగ్గరుగాను కేకలు వీసాడా ఈ విధంగా నావికుడు బిగ్గరగా కేకలు వేసి యోనాను లేపాడు అయితే ఎవరి వల్ల ఈ కీడు సంభవించినో తెలుసుకున్నటకు ఓడలోనున్న వారందరి పేర్లతో చీట్లు వేయగా ఆ చీటి యోనా పేరును రాగా ఆ ఓడలోనున్న వారందరూ యోనాను చూసి ఏమంటున్నారయ్యా రే కీడు వచ్చుటకు హేతు ఏమయ్యా నిర్భయంపుగా నిద్రపోతివే తుఫాను గాలి రేగుతుండెనే ఓడబద్దలై పోవుతుండెనే ప్రాణాలాశలు కూలిపోయనే చచ్చిపోవుటకు సిద్ధపడితేనే లెక్కతో చీట్లు వేయగా నీదు పేరని చీటు వచ్చి ఇక మీదయ్యా ఎక్కడి నుండి వస్తున్నావు మరి ఎక్కడ కేకుతున్నావు ఈ విధంగా నావికులు వారలోని వారందరి పేర్లతో చీట్లు వేయగా యోనా పేరుతో చీటి వచ్చింది వెంటనే వారందరూ యోనాను చూచి ఓయి నీవెవడు ఎక్కడ నుండి వస్తున్నావు ఎక్కడికి వెళుతున్నావు నీ వ్యాపారం ఏమిటని అడగ్గా వారితో యోనా ఏమంటున్నాడయ్యా అనగా అయ్యా అయ్యా యహోవ సన్నిధి నుండి నేను పారి వస్తినయ్యా దైవ వాక్కునే త్రోసి వేసిన దౌర్భాగ్యుడనయ్యా సంభానా చెప్పిన నినివే పోవక ఇట్లు వస్తున్నయ్యా నా వల్లన ఇది జరిగిన దైవ దైవ కోపమయ్యా అయ్యలారా ఇదంతయు నా వల్లనే జరిగింది నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను నేనే ఆ దుర్మార్గుణ్ణి అని వాపూచుండగా ఆ ఓడలోని వారు యోనాతో ఏమంటున్నారయ్యా అయ్యా ఇప్పుడేమయు చేయగవలనయ్యా సంధాన 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 దేవనందన తుఫాన ఇప్పుడు ఎట్లు తగ్గునయ్యా సంధాన 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 దేవనందన భయంకరంగా సముద్రం మీద చెలరేగుతూ ఉంది మనకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది గనుక మా ప్రాణములు ఎట్లు దక్కునయ్యా సంధాన 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 దేవనందన నీకే తెలుసు నిజము చెప్పుమయ్యా సంధాన అయ్యా సంధాన సంధాన దేవనందన ఈ విధంగా ఓడలోని వారందరూ యోనాను ఎప్పుడైతే నిలదీశారు యోనా ఓడ నాయకులతో ఏమంటున్నాడయ్యా నన్ను వెంటనే సంద్రములో నా పడవే ఎండయ్యా నిజము నమ్మరయ్యా అయ్యో దేవనందనా
నాయనా దీనికంతటికి కారకుండను నేనే నిజమయ్యా సరగు నగన రయ్యా అయ్యో దేవానందనా ఈ విధంగా యోనా ఇప్పుడైతే పలికాడు వాడ నాయకుడు ఆశ్చర్యపోయాడు యోనాను రక్షించదలచి వాడను దరికి చేర్చడానికి 9 తెడ్లను బహుబలంగా వేయసాగారు కానీ ప్రయోజనం లేకపోయింది తుఫాను ఎక్కువైపోతుంది అందుకు వాడ నాయకుడు యోనా అనే సముద్రంలో దూకమన్నాడు అందుకు యోనా అతనితో ఏమంటూ ఉన్నాడయ్యా ఏమంటున్నాడయ్యా రే సందేహంబు వీడుడి సందేహంబు వీడుడి ముందే చెప్పిటి చూడుడి నన్ను సంద్రములో వేయుడి మీకు రక్షణ తిరుగుడి చదక్కతో ఆలసంబునే చేయకుడి దేవుడు నిన్ను రక్షించండి నా ఎంతటినే పొరుడుకొచ్చను మీరు వేయుటే రక్షణయా బలానంటి ఫలితం ఈ విధంగా వాడ యజమానుతో ఎప్పుడైతే చెప్పాడో వారందరూ ఈ మనిషిని బట్టి మమ్ములను చేయకుందువుగాక నిర్దోషిని చంపితమనేటటువంటి నేరం మా మీద మోపపడకుండుగాక అని దేవునికి మనవి చేసుకుని యోనాను ఎత్తి ఎప్పుడైతే సముద్రంలో పడవేశారో వెంటనే ఏం జరిగిందయ్యా వెంటనే తుఫాను ఆగిపోయరాడలో జనముకు శాంతి కలిగిరా కొడు దుడుకులు ఇంకేమి లేవురాడ ప్రశాంతంగాను సాగిరా చూడగానేది ఒక వింతకరము దేవుణ్ణి అయ్యా దేవుని అందరూ నమ్మారా చూడగనిది ఒక వింతగనో దేవుని అందరూ నమ్మారా నావికులు యోనాను ఎప్పుడైతే సంద్రంలో పడవేశారో అంటే దేవుని నుంచి ఏర్పాటు చేయబడిన ఒక పెద్ద చేప ఆ యోనాను మృంగివేసింది అయితే యోనా చేప గర్భంలో నుండి యెహోవా దేవుని కన్నీటితో ప్రార్థిస్తున్నాడట ఏ విధంగానయ్యా దేవా కాపాడగా పబాధకై మోపలేను ఈ చేప బాధకై తేప తేప బ్రతిమాలు చుంటిని దేవా ఎక్కడ చూచినా ఒక్కడవే కదా దిక్కులేని ప్రతి జీవికవనిపై దిక్కులేని ప్రతి జీవికవనిపై అక్కరలేవో తీర్చగలవు అక్కరలేవో తీర్చగలవు దాసుని మొరవిని దేవా కాపాడగా దేవా కాపాడగా
దేవ అపాయములో నుండి వేడితి నాదరించవయ్యయ్యో చేప గర్భమున నుండి నీ నా మొర ఆలకించవయ్యా చేప గర్భంలో మూడు రోజులుండి కన్నీటితో ప్రార్థించగా ప్రార్థించగా యెహోవా దేవుడు సముద్రపడున కక్కివేయినట్లు ఆ చేపకు ఆజ్ఞాపించాడు. అంతేగాని అంతకుముందు వాళ్ళలో నిద్రపోయాడు గుర్రెట్టి, అలా నిద్రపోలేదు అనమాట చేప కడుపులో. నిద్రపోలేదురా? అంతే మరి ఒక్కొక్కడు అలాగే నిద్రపోతా ఉంటాడు. సింతలే నమ్మకే సంతలో నిద్ర ఒక్కోసారి. అదేమిటి ఇంతగా మాట్లాడుతున్నావు? మా ఊళ్ళో ఒకడు ఊరి నిండా అప్పులు చేసేసి గుడొరుగు మీద గుర్రు పెట్టి నిద్ర అవుతున్నాడు రా. ఊరి నిండా అప్పులు చేస్తే వాడికి నిద్ర ఎలా పడుతుందిరా? ఆడికి ఎందుకు నిద్ర అడదో, ఆడికి అప్పించినోడికి నిద్ర అట్టదో. అంటే బాకీ వసూలు ఒక అలాగే వాళ్ళ నిద్రడు గాని చేప కడుపులో మింగేసేటప్పటికి ఇంకా నిద్రపోయింది కుర్రాడికి. మీ వాడిది క్షుద్రమైనటువంటి నిద్ర. చేప కడుపులో ఉన్నటువంటి యోన ఎప్పుడైతే ప్రభువును ప్రార్థించాడో, ప్రభు ఆజ్ఞాపించగా అది ఆ చేప సముద్రపు ఒడ్డున కక్కివేసింది యోనాను. యోనాని యోనా యెహోవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా యెహోవాదేవుడు యోనాను చూచి ఏమంటూ ఉన్నాడయ్యా? యోనా నీవు లేచి నినివే పురమునకు వెంటనే వెళ్ళయ్యా. సోదర యోనా చిరుచను విషదముగానే నేను నీకు తెలియజేయు వార్తను ప్రకటన చేయుమయ్యా. అమ్మయ్యా వినరా సోదర యోనా చిరుచను విషదముగానే అమ్మయ్యా. యోనా ఆజ్ఞ ప్రకారం నినివే చేరాడా. సోదర యోనా చిరుచను విషదముగానే దేవుని దృష్టికి నినివే పురము గొప్పదైనదయ్యా. అమ్మయ్యా అయ్యా యోనా దైవాజ్ఞ ప్రకారం నినివే పట్టణానికి చేరుకుని అచ్చటి ప్రజలను చూచి ఏమంటున్నాడయ్యా? ఏమంటున్నాడయ్యా? వినుడి వినుడి నినివే ప్రజలారా దైవ వార్త వినుడి. సోదర యోనా చరితను విషదముగానేడే నిశ్చయముగా నలుపది దినములలో ఈ పట్టణమే. సోదర యోనా చరితను విషదముగానేడే చేశాడే. సోదర యోనా చరితను విషదముగానే ఆ మాటలకు నినివే ప్రజలు గజగజలాడారే. సోదర యోనా చరితను విషదముగానే సరిగిత్తజం సరిత. ఈ విధంగా యోనా ఓ నినివే ప్రజలారా, ఇక 40 దినాలకు ఈ పట్టణం అంతా నాశనమైపోతుంది. ప్రజలు పశువులు తినుట త్రాగుట మనుకొని కన్నీటితో మనసులు మార్చుకుని దేవుని ప్రార్థించండి. ప్రార్థించండి. దేవుని కోపం చల్లారే వరకు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఆయన సేవలో ముందుకు సాగిపోండి. సాగిపోండి. నేను చెప్పిన నియమాలు మీరు వెంటనే పాటించండి అని యోనా ఎప్పుడైతే ప్రకటించాడు ఇక తమకు నాశనం తప్పదని నినివే ప్రజలు ఏం చేశారయ్యా? అయ్యా దేవుని యందు నినివే ప్రజలు విశ్వాసం ఉంచినారా. ఉపవాస దినములు గడపాలని శపథము చేశారే. ఈ విధంగా నినివే ప్రజలు యోనా చెప్పినట్టుగా అయ్యా గోని పట్టలు కట్టుకుని యను గూడు చెందినారే. సంధాన బూడిద వంటికి పూసుకొని ఎను ఏడవసాగినారే.
ఈ విధంగా బూడిద వంటూ పూసుకొని ఏడవసాగారు. అంతే మరి, ఒకసారి బూడిద వంటూ పూసుకోవాల్సి వద్ద అలాగే నేనే ఇలాగే పూసుకున్నాను. అంటే ఏ పని లేక డబ్బులు ఎలా సంపాదిందావా అని చెప్పి బజార్లో తిరుగుతుంటే కోయిదొర కనపడ్డాడు. కనిపించి బాబయ్య ఏంటి నా జాతకం ఏంటి నా పరిస్థితి ఏంటి అని అడిగాను. అప్పుడు కోయిదొర అన్నాడు, ఏమన్నాడు, ఏం కావాలి అబ్బాయి అంటే డబ్బులు ఎక్కువగా సంపాదించాలి బాబాయ్ నేను అన్నాను. అయితే ఓ బూడిది రాసుకోని చెప్పి బూడిది ఇచ్చాడు. ఈ బూడిదను ఒంటి రాసుకుంటే ఎవరికై కనపడవయ్యా, నీ ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు సంపాదించుకో వెళ్ళిపో అన్నాడు. ఓహో బానే ఉందనుకుని 5 రూపాయలు ఆడు మొహన కొట్టి ఆ బూడిది పట్లం పట్టుకొచ్చి ఒంటి నిండా రాసుకుని ఇంటి దగ్గర టెస్టింగ్ గా మా ఆవిడ దగ్గరికి వెళ్ళాను. మీ ఆవిడ దగ్గర టెస్టింగ్ గా అడుగుతున్నాము బూడిది రాసుకుని వెళ్ళాను కదా, ఏవే నీకు నేను కనపడుతున్నానా అన్నాను అని అడిగావు. మా ఆవిడంది కదా, ఏముంది నిద్రమొహం మీద ఉంది, నిద్రపోతూ ఉండి ఇలా చూసి నాకేం కనపట్టలేదు మీరు అంది. సరిగ్గా చూడు మళ్ళీ కనపడుతున్నానా లేదా అన్నాను. అబ్బాయి నాకు అసలు కనపట్టలేదండి. ఓహో బానే ఉందనుకుని మళ్ళీ కొంచెం బూడిది పూసుకుని బజార్లో బయలుదేరాను. బజార్లో వెళ్ళిపోతున్నాను, ఎవరో పలకరించట్లేదు, నన్ను ఎవరో నమస్కారం అంటలేదు. రోజు బజార్లో వెళ్తున్నా నమస్కారం అనేవారు కానీ ఎవరికి కనపడలేదు కదా, నమస్కారం ఎవరో పలకరించట్లేదు. మొత్తం మీద ఒక బంగారం కొట్లోకి వెళ్ళాను, వెళ్ళావు బంగారపు కొట్లోకి వెళ్ళి ఆ కొట్లో అడుగెట్టాను, అడుగు పెట్టావు, ఎవరు నా వంక చూడలేదు, చూడలేదు, ఎవరు కనపడలేదు కదా. అవునవును, ఆ బంగారు నగలున్న ఈయన బ్యూరువా దగ్గరికి వెళ్ళాను. ఆ క్యాషియర్ గాని బంగారు కొట్టు ఓనర్ గాని ఎవడో మాట్లాడలేదు, నువ్వెవరికి కనపడటం లేదు కదా. బీరువా తెరిచాను, ఎవరో మాట్లాడలేదు, నువ్వెవరికి కనిపించడం లేదు, తీసేసి ఉన్నాయి నగలు, ఎదుర్కొంటే మెరిసిపోతున్నాయి. భుజం మీద తువాలు తీసుకున్నాను, తీసుకున్నావు, ఆ నగలన్నీ కూడా తువాల్లో మూట కట్టి ఆ మూట భుజం మీద వేసాను. ఎవడో మాట్లాడలేదు, ఎవడు నా చూడలేదు, నువ్వెవరికి కనిపించలేదు. మూట దర్జాగా తీసుకుని బయటకు వచ్చేస్తున్నాను. మా గడప బంగారు కొట్టు ఆ గడప బయట అడుగు పెట్టాను, అడుగు పెట్టా. అప్పుడు నెత్తి మీద బడేలు ఉన్నాయి. ఏమిట్రా, ఏంటి ఇనపరాడు ఉంచుకుని కొట్టాను నెత్తి మీద, కళ్ళు తెరుగు పడిపోయాను. కళ్ళు తెరి చూసినప్పటికి 7 వసలో వెనకాల లెక్కెట్టేస్తున్నాను. జైల్లో ఉన్నావు అన్నమాట, నువ్వు రాసుకున్న బూడిద ఎంత పని చేసింది అది. అయితే బూడిద రాసుకున్నటువంటి ఆ ప్రజలంతా ఏడవసాగారు, ఏడుస్తున్నారు. ఈ విధంగా యోనా మాట ప్రకారం నీనేవే పట్టణస్థులు తమ మనస్సులను మార్చుకున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. ఈ సంగతులన్నీ నీనేవే రాజునకు తెలిసాయి. వెంటనే తన సింహాసనం దిగి రాజవస్త్రమును తీసివేసి గోనె పట్టు కట్టుకుని అది బూడిదలో కూర్చున్నాడు. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని పట్టణము లైము కాకుండా చేయననే ఉద్దేశంతో రాజు ఏం చేశాడయ్యా అనగా, ఏం చేశాడు ఆయన అడుగో, రాజు మంత్రులను పిలిచే రాసై, రాజు మంత్రులను పిలిచే రాసై, వారి చిట్లా చెప్పే రాసై, వారి చిట్లా చెప్పే రాసై, పూజలు చేయమని రాసై, అందరి కనుక చేసే రాసై, సతక్కతో దూత వార్త నంపాడా, ప్రజలను దేవుడు అన్నాడా, ఫలానంటి పశువులు కూడా మేతను మానాలన్నాడా, ఫలానంటి ఈ విధంగా రాజాజ్ఞ ప్రకారం నీనేవే పట్టణం అందునటువంటి ధనికులు ఏమిటి, దరిద్రులు ఏమిటి, అందరూ కూడా అంటే ధనిక దరిద్రులా దరిద్ర ధనికులే వెళ్ళని, ఏమిట్రా ధనిక దరిద్రులు ఏమిటి దరిద్ర ధనికులు ఏమిటి తేడా ఏమిటి. ఇలాగే మా ఊళ్ళో ధనిక దరిద్రుడు ఉన్నాడు, ధనిక దరిద్రుడు మారుతి కారులో వచ్చాడు, వచ్చి మారుతి కారులో నుంచి పళ్ళెం బయటకి బాబాయ దానం చేయండి అన్నాడు, బాబాయ ధర్మం చేయండి అంటున్నాడు. ఇదేంటయ్యా మారుతి కారులో వచ్చి అడుకుంటున్నావు, ఇది ఎక్కడ గొడవ అంటే అబ్బాయి లాటరీలో మా మారుతి కారు వచ్చిందండి, పెట్రోల్ కు డబ్బులు బాబాయ దానం చేయండి అన్నాడు. ఓహో బాగానే ఉంది, మీ ధనిక దరిద్రుడు గొడవ అలా ఉంచు. అది అయితే ఆ దేశంలో ధనికులేమి దరిద్రులేమి, పిల్లలేమి పెద్దలేమి, స్త్రీలేమి పురుషులేమి, అన్ని రకాల వారు పశువులతో సహా అన్నపానాదులు మాని యెహోవా దేవుని దీక్షతో ప్రార్థిస్తున్నారు. అయితే రాజు బూడిదలో కూర్చుండి దేవదేవుని ఏమని ప్రార్థిస్తున్నాడయ్యా. దేవదేవుడా దీనుల గాంచి కావగరావయ్యా, దౌర్భాగ్యులం కరుణ చూపవయ్యా, అయ్యయ్యో దేవనందనా, అయ్యో దేవా ప్రభువా, కోపము రేపిన శాపగ్రస్తులము
బాబు జేఠుమయ్యా అయ్యయ్యో నీవు ఇచ్చిన నిబంధన మీరి నాశమైతిమయ్యా నీనేవే పట్టణంలోని రాజు ప్రజల 40 దినాలు ఉపవాసం ఉండి దేవదేవుని కన్నీరు మున్నీరుగా ఎప్పుడైతే ప్రార్థించారు యెహోవా దేవుడు దయతలిచినటువంటి వాడై ఏం చేశాడయ్యా అంతట దేవుడు వారిని చూచి కనికరపడినాడా దేవుడు నినివే పట్టణస్థులకు ఇచ్చేదన కీడుని ఇవ్వకుండా ఇప్పుడైతే మానుకున్నాడు యోన బహు చింతాక్రాంతుడై కోపగించుకుని యెహోవా దేవుని చూచి ఏమంటున్నాడయ్యా యెహోవా ఎప్పుడు ఇట్లు జరుగునని నేననుకుంటున్నయ్యాలియు శాంతము కృపగలవాడని నేనెరుగుదున్నయ్యాడు చేయక మానుదు అని తెలుసుకుంటున్నయ్యా బ్రతుకుడు కంటే నేను ఇప్పుడే తచ్చుట మేలయ్యా సోదర యోనా చరితను విషదముగానే యెహోవాదేవా నన్నిక బ్రతకనీయక చంపుమని యోనా మనవి చేసుకోగా అందుకు యెహోవాదేవుడు యోనా నీవు కోపించుట న్యాయమా అని అడగ్గా యోనా వెంటనే తూర్పు తట్టుకు పోయి పందిరి వేసుకుని బస ఏర్పాటు చేసుకుని ఈ పట్టణానికి ఏం సంభవించునో చూచదనని చెప్పి దాని నీడను కూర్చుని ఉండగా ఏమి జరిగిందయ్యా పందిరిలో సుఖం అనుభవించొచ్చు అందులో ఉన్నాడా తలకు పైగను పందిరి మీద చెట్టున్నాదా చెట్టు వేసవి కాలం ఎండకు నాడు వేడి లేకపోయే సోదర ఈ విధంగా యోన సొర చెట్టును చూచి అదిగో సొర చెట్టు వచ్చిన చల్లద నమ్ము నాకే శాంతిని ఎండ పొడేమి లేఖను చల్లని గాలి వీటికునుండంగా హాయిని ఈయంగా ఓ
యోన చెట్టును చూచి ఏమంటున్నాడయ్యా ఏమంటున్నాడయ్యా హాయి కలిగెనో నాకయ్యా చెట్టు ద్వారానే నేడయ్యా హాయి కలిగెనో నాకయ్యా చెట్టు ద్వారానే చెట్టు పుట్టుటెరుగను మరి ఏరులు బారి ఎంతో పెరిగెను బాగుగా తీగలు ప్రాకిపోయెను మనసానందము పొందగను హాయి కలిగెను నాకయ్యా చెట్టు ద్వారానే నేడయ్యా అయితే యెహోవా దేవుడు ఒక పురుగు ఏర్పరచగా అది సొర చెట్టును పూర్తిగా తొలిచివేయగా వెంటనే ఆ చెట్టు వాడిపోయింది ఎండ దెబ్బ తగిలి యోనా సొమ్మసిల్లిపోయాడు బ్రతుకుట కంటే చచ్చుట మేలనుకున్నాడు యెహోవా దేవుడు యోనాకు ప్రత్యక్షమై ఏమంటున్నాడయ్యా నాయనా పుట్టి పెరిగిన సొర చెట్టునకై ఇటుల దల చెన్నే ఇలా సోదర యోనా చరితను విషదముగా రాత్రిలో పుట్టు పెరిగి సుఖము నిచ్చినాయా సోదర యోనా చరితను విషదముగానే నయనా ఓ మరి ఒక రాత్రి వాడిపోవగా మనసు వేదనేలా సోదర యోనా చరితను విషదముగానే కష్టపడియును పంట లేదుగా కలత నీకు ఏలా దేవుడు యెహోవాను యోనాను చూచి ఇంకా ఏమంటున్నాడయ్యా ఇంకా ఏమంటున్నాడు పుట్టి పెరిగి ఎదిగి నట్టి బలి బలి పుట్టి పెరిగి ఎదిగి నట్టి బలి బలి ఒక రాత్రిలో వాడి నట్టి బలి బలి సొర చెట్టుకై దిగులు ఏలా మనసులో బెంగ నీకేలా మనసులో బెంగ నీకేలా బలి బలి 120,000 ప్రజలున్న నగరాన్ని నాశనం వేచి ఎత్తుకునయ్యా ఓ భారతీయుడా ఓ క్రీస్తు యోధుడా యోనా చరిత్రను నేడు వినవయ్యా కనుక యోనా 120,000 మంది ప్రజలు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే జీవించి నీ ద్వారా సందేశాన్ని విని మారు మనసు పొంది నన్ను ఆశ్రయించిన ఈ జనాంగాన్ని నాశనం చేయటం న్యాయం కాదు కదా అందుకే నేను వారిని రక్షించానని యెహోవా దేవుడు ఎప్పుడైతే యోనాతో చెప్పాడు అది మంచి మాట చెప్పాడు అనమాట అవును అలా మంచి మంచి మాటలు చెప్తూ ఉండాలి అవును దేవుడు కనుక మంచి మాట చెప్పాడు అలాగే మా ఊర్లో పెద్ద మనిషి మంచి మాట చెప్పాడు ఏమిటది ఆ అన్యాయాలు అక్రమాలు మోసాలు ద్వేషాలు దగాలు దౌర్జన్యాలు చేసి బోళ్ళంత డబ్బు సంపాదించి మేళ మీద మేళ కట్టాడు బోళ్ళంత పొలం కొన్నాడు ఆఖరికి ఎవడైనా సరే అమీరైనా గరీబైనా ఎప్పటికన్నా పుట్టుకుని ఎగిరిపోవలసిందే కదా చనిపోవలసిందే కదా అందరూ చచ్చిపోయేవాళ్ళమే ఆడికి అవసాన దశ వచ్చింది బయట పడేశారు అన్ని పాపాలు చేసి మరి ఆఖరిని ఏదో మంచి మాట చెప్పాలని చెప్పి కొడుకును నలుగురిని పిలిపించాడు దగ్గరికి పిలిచి ఒరే నాయన ఒరే అబ్బాయి మీకోసం ఎన్నో పాపాలు చేశాను ఎంతో డబ్బు సంపాదించాను మీకు ఏ లోటు లేకుండా బతకండి కానీ ఆఖరిని ఇంకొక చిన్న మంచి మాట మర్చిపోయాను ఆ మంచి మాట మీరు జాగ్రత్తగా విని ఆ మాటను ఆచరిస్తే నాకు ఆత్మశాంతి కలుగుద్రా అని చెప్పి మంచి మాట చెప్తున్నాడు ఏమిట్రా మంచి మాట ఏం లేదు నాయన జాగ్రత్తగా వినండి వినండి పక్కింటి పాపారావు గడ 5 ఎకరాలు కూడా మీరే కలిపేసుకోండిరా అని చచ్చిపోయాడు అదే మంచి మాట చనిపోతూ కూడా వాడు స్వార్థం మానలేదు అంతే మరి అయితే మారు మనసు పొంది నన్ను ఆశ్రయించిన ఈ జనాంగాన్ని నాశనం చేయటం న్యాయం కాదు కదా అని చెప్పి మంచి మాట యెహోవా దేవుడు ఎప్పుడైతే చెప్పాడు అందుకే నేను వారిని రక్షించానని యెహోవా దేవుడు ఎప్పుడైతే యోనాతో చెప్పాడు యోనా దేవదేవునికి స్తుతులు చెల్లించాడు కనుక ప్రియమైన శ్రోతలారా మనం కూడా మన జీవితాల్లో యెహోవా దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలను పాటించిన లోకరక్షకుడు యేసుప్రభు చెప్పినట్లు మనవలే మన పొరుగు వాణ్ణి ప్రేమించిన మనకు లోటన్నది ఉండనే ఉండదు నేడే రక్షణ దినం నేడే రక్షణ పొందండి కనుక సర్వశక్తుడగు యెహోవా దేవుని సుజనులారా నీడే తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా సర్వశక్తుడగు యెహోవా దేవుని సుజనులారా
పారలోలుడి లోక వాంచలను ఇకను వీడుడి మోక్షమొందగా ప్రభుపాదములే సుజనులారాణిడి తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా సర్వశక్తుడగు యెహోవ దేవుని సుజనులారాణిడి తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా పశ్చాత్తాపము నొంది తండ్రి కట్ ఫలము నొందరయ్యా అయ్యా పశ్చాత్తాపము నొంది తండ్రి కట్ ఫలము నొందరయ్యా గనుక శ్రోతలారా మనమందరం నేటి నుండి యెహోవా దేవుడు మనకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను పాటిద్దాం. నిత్యము ఆయన నీడలో నిలిచిపోదాం, నిలిచిపోదాం. నిరతము ఆయన సేవలో ముందుకు సాగిపోదాం, సాగిపోదాం. కనుక యెహోవా కొనులు ప్రతి స్థలమును వీక్షించును జనులారా. తగ్గ తరిగి